కోర్టు హాలు కోలాహలంగా ఉంది. విద్యార్థులంతా ఉత్సాహంగా ఉన్నారు. కుమార్ నీలిమ గర్వంగా చూస్తున్నారు. తను చేయలేని పని తన కొడుకు చేస్తున్నాడు. తను సాధించలేనిది తన కొడుకు సాధిస్తున్నాడు. కుమార్ గుండెలు గర్వంతో పొంగుతున్నాయి. అందరిలో దిగాలుగా కూర్చున్నారు రామచంద్రరావు గారు. రాజేంద్ర బోన్లో తలదించుకుని నిల్చున్న కూతురిని చూస్తుంటే అతని గుండెలు బద్దలైపోతున్నాయి. ఆ దృశ్యం చూడలేక అక్కడే తల పగలగొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. తన భార్య కూతురికి వ్యతిరేకంగా వాదిస్తోంది. ఇది సహించలేకపోతున్నాడు. ఆ నేళ్ల తర్వాత లాయర్ దుస్తుల్లో భార్యని చూసి అతని మనసు పరవశించినా ఆమె వాదిస్తోంది కూతురికి వ్యతిరేకంగా అని తెలిసి మరీ కుమిలిపోతున్నాడు. ఇదంతా జ్యోతి శాపమా? ఆ శాపం తనకెందుకు తగలలేదు? తన కూతురికా ఆ శాపం? భగవాన్, ఒక్కసారిగా కాలం స్తంభించిపోని, లేదా నా గుండె ఆగిపోని, నాకీ నరకం వద్దు, నేను ఈ వేదన భరించలేను. రాజేంద్ర అశాంతిగా తలపట్టుకున్నాడు. ఆవేదనగా గుండె నిమురుకున్నాడు. అంతలో వాదన ప్రారంభమైంది. కోలాహలంగా ఉన్న హాలంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి దృష్టి సుజాత మీద నుంచి పుణ్యమూర్తి గారి మీదకు మళ్ళింది. సుజాతని నిదానంగా ప్రశ్నిస్తున్నారాయన. రవి, నువ్వు ప్రేమించుకున్నారా? ఆ ప్రేమభావం మీ ఇద్దరిలో ఎలా కలిగింది? సుజాత తలెత్తి రవి వైపు చూసింది. చిరాగ్గా చూపు తిప్పేసుకున్నాడు అతను. ఆమె వదనం చిన్నబోయింది. తామిద్దరి ప్రేమకు చిహ్నం ఆనాడు డ్యూయట్ కాంపిటీషన్లో వచ్చిన బహుమతే కదూ. అది సాక్ష్యం అంటే కోర్టు నమ్ముతుందా? మనసిచ్చిన వాడే కాదు అని సాక్ష్యం చెప్తుంటే ఇంకేం సాక్ష్యం తీసుకురాగలదు? విద్యార్థి నాయకుడు రవి, పైగా అతనెంతో తెలివైనవాడు, ఎంతో కమ్మగా పాడతాడు. అతనంటే కాలేజీలో అందరికీ ఎంతో గౌరవమానాలున్నాయి. నాకు అతనిపై ఆ భావాలుండేవి. చదువులో కానీ పాటల పోటీలో కానీ మా ఇద్దరికే పోటీ పడేది. ఎప్పుడు అతను ఫస్ట్, నేను సెకండ్ వస్తుంటాం. ఓసారి డ్యూయట్ కాంపిటీషన్స్ జరిగాయి. అతనే తన స్నేహితులతో వచ్చి తనతో డ్యూయట్ పాడమని కోరాడు. అబద్ధం! రవి బాధగా ముఖం పెట్టేశాడు. అబద్ధం అంటున్నావు? నువ్వు ఆ అమ్మాయిని డ్యూయట్ పాడమని కోరలేదా? పుణ్యమూర్తి గారు శాంతంగా ప్రశ్నించారు. లేదు లాయర్ గారు, ఆవిడే నా క్లాస్కి వచ్చి నన్ను పాడమని రిక్వెస్ట్ చేశారు. మొదట నేను పాడననే చెప్పేశాను. ఎందుచేత? ఆ అమ్మాయి అంటే ఇష్టం లేక? నేను వాళ్ళకి నాయకుణ్ణి. నాకు ఒకరంటే ఇష్టం, ఇంకొకరంటే అయిష్టం ఉండదు. అంతా నా ఆత్మీయులే. పాడాలి అనిపించక పాడలేనని చెప్పేశాను. అయితే ఆవిడ మీరు పాడకపోతే వీల్లేదు రవిగారు, మీ పేరు నా పేరు ఇస్తున్నా అనేసి వెళ్ళిపోయారు. సరదాకంటున్నారు అనుకున్నాను, కానీ కాంపిటీషన్ టైంలో నా పేరు ఆవిడ పేరు పిలిచాక ఆవిడ అన్నట్లుగానే చేశారనుకున్నాను. అలా అనుకున్న వాళ్ళు ఎందుకు పాడారు? నాకు మొహమాటం ఎక్కువ. అంతేకాదు, అందరిలావిడ పదండి రవిగారు, మనం కలిసి పాడాల్సిందే అంటే వెంటనే ఒప్పేసుకున్నాను. రవి అమాయకంగా ముఖం పెట్టి చెప్తుంటే సుజాత అతన్ని విరిదంలా చూస్తోంది. బహుమతి అందుకున్నాక దాన్ని ఆవిడికి ఇచ్చేశాను. అప్పుడే ఆవిడ థ్యాంక్స్ చెప్పారు, అంతే. అతను ఎంతో చాకచక్యంగా, మరెంతో నిశ్చలంగా అలా చెప్తుంటే కాదు అనే శక్తిని కూడా కోల్పోయింది సుజాత. కావాలంటే కాంపిటీషన్ కండక్ట్ చేసిన ముఖేష్ గారిని అడిగి తెలుసుకోండి. నేనే ఆవిడ పేరు వేయించానో, ఆవిడే నా పేరు వేయించారో. సుజాత దోషిలా తలదించుకుంది. నిజమే, ఆయన తమ ప్రేమని కాదు అనడానికి మొదటి సాక్షి. ఆ రోజు తను వెళ్ళి చెప్పింది, నేను రవిగారు కాంపిటీషన్లో పాల్గొంటున్నాం సార్ అని. మరి విషయం రవి చెప్పలేదమ్మా అన్నారాయన. ఆయనకి నేను చెప్తాను సార్, మా ఇద్దరు పేర్లు వేయండి అనంది. అలా చెబుతోంది మరో అమ్మాయి అయితే, ఆ అబ్బాయి కూడా నీతో కలిసి నేమ్ ఇవ్వాలమ్మా, లేకపోతే వీల్లేదు అనేవారు. అయితే మాట్లాడుతోంది ప్రిన్సిపాల్ గారి అమ్మాయి, అందుకే వెంటనే ఇద్దరి పేర్లు నోట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని కోర్టులో స్పష్టంగా చెప్పారు. ఈ సాక్షిని రాజేంద్ర తనకి అనుకూలంగా తిప్పుకోవచ్చు, తిప్పుకోగలడు, కానీ కూతురు ఈ విషయం చెప్పలేదు. రవికి తెలిసేమో, లాయర్ ప్రేమ గురించి ప్రశ్నిస్తే సుజాత తమ తొలి ప్రేమ పరిచయాన్ని కోర్టులో చెప్పి తీరుతుందని, అందుకే సాక్షిని సిద్ధంగా ఉంచాడు. పుణ్యమూర్తి వదనం తెల్లగా పాలిపోయింది. రాజేంద్ర మతి తప్పిన వాళ్లా చూస్తున్నాడు. ఇప్పుడేమంటావు రాజేంద్ర అన్నట్లు నిటారుగా చూస్తూ గర్వంగా నవ్వుతున్నాడు రవి. ఇప్పుడు మీకు మా అక్క వేదన అర్థమవుతోందా? ఇప్పుడు నీకు మా అక్క మాటలకరద్దం బోధపడుతోందా? మా అక్క మరణానికి కారణం నువ్వే అని ఇప్పుడు తెలుసుకుంటావు. రవి కళ్ళు ఎర్రబడ్డాయి. దవడ ఎముక బిగుసుకుంది. అతనెంత తీవ్రంగా చూస్తున్నాడో రాజేంద్ర అంత దీనంగా చూస్తున్నాడు. అతని చూపుల్లో కసి, పగ, ద్వేషం లాంటి భావాలుంటే రాజేంద్ర చూపుల్లో ఓటముంది, వేదనుంది, నిస్సహాయత ఉంది. లాయర్ గారు, సుజాత పిలుపు దైన్యతగా మారిపోయింది.
రవి ఎందుకింత కఠినంగా మారిపోయాడో నాకు తెలీదు. అతను ఒక్కసారి కారణం ఇది సుజా అంటే నేనే అతనికి దూరం అయ్యేదాన్ని. అతను స్వార్థపరుడు కాదు, చంచల మనస్తత్వం లేదు. ప్రేమించిన ప్రియురాలు ఎదురుగా ఉన్నా ఏనాడూ సంస్కార విహీనంగా ప్రవర్తించి ఎరుగడు. అలాంటి వ్యక్తి ఎందుకింత నిర్దయగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు. రవి నన్ను ప్రేమించలేదన్న ఆ వాదనని మీరంతా సమర్థించినా నాకు తెలుసు అతను నన్నెంతగా ప్రేమించాడో. నా అరికాల్లో గాజుముక్క గుచ్చుకుంటే. సుజాత రవి వాదనలోకి చూసింది. అతను విసుగ్గా ముఖం చిట్లించి తల తిప్పేసుకున్నాడు. ఓసారి ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. సుజాత రవితో మాట్లాడుతూ నడుస్తోంది. అతన్నే చూస్తూ ఏదో చెప్తున్న సుజాత కాలు గాజు పెంకుపై పడింది. కాలిలో గాజు పెంకు కసున దిగబడింది. అమ్మా, బాధగారిచ్చింది ఆమె. ఏమైంది సుజా? కలవరంగా ప్రశ్నించాడు రవి. కాలిలో ఏదో గుచ్చుకుంది రవి. సుజాత కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. సున్నితమైన ఆమె పాదం తీవ్రంగా బాధ పెడుతోంది. అరే అలాగా, ఇలా కూర్చో చూస్తాను. రవి ఆమెని ఓ గట్టుమీద కూర్చోబెట్టాడు. తను ఆమె కాళ్ళ దగ్గర కూర్చుని కాలు తీసి తన తొడ మీద పెట్టుకున్నాడు. మై గాడ్, గాజు పెంకు సుజా, కళ్ళు మూసుకో తీసేస్తాను అతను కంగారుగా అన్నాడు. సుజాత గట్టిగా కళ్ళు మూసుకుంది. అతను గాజు పెంకు మీద చేయి వేయగానే చొప్పున అతడి భుజం మీద చేతిని వేసి అమ్మో బాధగా ఉంది రవి అంది. బాధగానే ఉంటుంది సుజా, కానీ తీయకపోతే ప్రమాదం. మా బంగారు తల్లివి కదూ, ఒక్క సెకండ్. రవి అలా మెల్లగా చెప్తూనే గాజు పెంకు పైకి లాగేశాడు. అబ్బా, సుజాత బాధగా కళ్ళు మూసుకుంది. గాజు పెంకు తీయగానే నెత్తురు చిమ్మింది. రవి ఆ గాజు పెంకుని నేలపై పడేసి దానిమీద తన పాదాన్ని కఠినంగా మోపాడు. సుజాత కళ్ళు తెరిచి అతను చేసిన పనిని చూసి రవి అంటూ గావుకేక వేసింది. అతను కాలిలో గాజు పెంకుని బలంగా లాగి దాన్ని దూరంగా కనిపిస్తున్న పొదల్లోకి విసిరేశాడు. మరీ లోతుగా గుచ్చుకుందేమో రక్తం చుక్కలు చుక్కలుగా నేలపై పడింది. రవి, ఏంటి మూర్ఖత్వం? సుజాత కోపంతో చూస్తూ తన పైట కొంగు సర్రును చింపింది. చూడు ఎంత రక్తం వస్తోందో, కూర్చో కట్టుకడతాను ఆమె అలా అంటుంటే అతను ఆరాధన నిండిన చూపులతో చూస్తూ జేబులోంచి రుమాలు తీశాడు. ఆమె కాలందుకొని రుమాలు కట్టాడు. రవి, సుజాత కళ్ళల్లోంచి కన్నీళ్లు జారి చెంపల్ని తడిపేశాయి. అతను మృదువుగా నవ్వేస్తూ ఇప్పుడు కట్టు అని తన కాలు అందించాడు. ఆమె కట్టుకడుతూ అతన్నే తన్మయంగా చూసింది. నాకు పొరపాటున దెబ్బ తగిలితే నువ్వు కోరి గాయం చేసుకుంటావా? ఈ పని నాకేం నచ్చలేదు రవి, ఆమె కళ్ళు తుడుచుకుంటూ అంది. నువ్వు ఒక్కరితవే బాధపడడం భరించలేను సుజా, ఐ లవ్ యూ. నువ్వు నవ్వితే నీ రవి నవ్వుతాడు, నువ్వు బాధపడితే నీ రవి బాధపడతాడు అతను అలా అంటుంటే సుజాత మనసు పులకించిపోయింది. నీ ప్రేమని పొందిన నేను అదృష్టవంతురాలి రవి, జీవితాంతం నీ నీడలో నడిచే భాగ్యం తప్పిస్తే ఇంకే వరం నాకొద్దు రవి, ఆ వరాన్ని నాకు ప్రసాదిస్తానని మాటి. ఆమె కళ్ళు అతన్ని ప్రేమగా చూశాయి. ఆ అనురాగ మూర్తిని హృదయంలో ప్రతిష్ఠించుకున్న తృప్తి ఆ నయనాల్లో తొణికిసలాడింది. రవి భావగర్భితంగా చూశాడు. అతని ప్రేమ మోగది, దానికి భాష చెప్పలేడతను, భావం చూపించలేడు. హృదయమంతా ఆమెనే నింపుకున్న అతను నిరుపేదలాంటివాడు. సుజా, నువ్వు నా దానివి కానినాడు నేను ఎవరికీ ఏమీ కాను అతను ఆవేశంగా అన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు నిన్ను ప్రేమించలేదు అని చెప్తే అందుకు సాక్ష్యాలు తీసుకొస్తుంటే పురుషుడిలో ఇంత నటనుంటుందని తెలియదనుకున్న ఆమె మగవాడింతేనా అని కుంగిపోతోంది. పుణ్యమూర్తి గారు రవి దగ్గరికి వచ్చారు. రవి, పవిత్రమైన ప్రేమని ఎందుకిలా అపవిత్రం చేస్తావు? సుజాత బాధలో సగం పాలు నువ్వు పంచుకోవాలని కఠినంగా గాయం చేసుకున్న నువ్వు ఆ అమాయకురాల పట్ల ఎందుకింత కర్కశంగా మారిపోయావు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ప్రభ లేచి నిల్చుంది. పుణ్యమూర్తి గారు చిన్న పాయింట్ తీసుకుని చాకచక్యంగా నా క్లయింట్ చేత ఆ అమ్మాయిని ప్రేమించాను అని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె రవి దగ్గరగా వెళ్ళింది. కుమార్ ఉత్సుకతగా చూస్తున్నాడు. ప్రభ వాదన ఎంతో తీవ్రంగా ఉంది. పుణ్యమూర్తి గారి వాదనని ఆమె డామినేట్ చేస్తోంది. ఆ వాదన పగతో కూడుకుంది, ప్రతీకారం నిండుంది. ఆయన మీద విజయం సాధించాలన్న పంతం పట్టుదల తప్పిస్తే ఆమెలో మరే ఇతర ఆలోచన లేదు. రవి, సుజాత కాల్లో గాజు పెంకు గుచ్చుకుందని నువ్వు కాల్లో గాజు పెంకు గుచ్చుకున్నావా? దీనంగా పెట్టేశాడు ముఖం. లేదండి, అతనెంత శాంతంగానైతే లేదనన్నాడో అంతకు రెట్టింపు అశాంతితో చూసింది సుజాత. అసలు సుజాతతో కలిసి గుడికి వెళ్లాల్సిన అవసరం నీకెందుకొచ్చింది? ఆమె వేసిన ప్రశ్న తనకు అనుకూలమైందే అన్న ఆశ పుణ్యమూర్తి గారిలో జనించింది.
నేను వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాను లాయర్ గారు. ప్రతి శనివారం గుడికి వెళుతుంటాను. ఆ రోజు సుజాత గారు గుళ్ళో కలిశారు. నా తోటి స్టూడెంట్ కదా అని వెళ్ళి పలకరించాను. అప్పుడే ఆవిడే తన కాల్లో గాజు పెంకు గుచ్చుకుందని చెప్పారు. వెంటనే తీశాను. సహజంగా నాది జాలిగుండే. ఆ సుజాత గారే కాదు, ఎవరు బాధపడుతున్నా వాళ్ళని ఆదుకోవాలనుకుంటాను. అందుకు తార్కాణం ఫస్ట్ బిఏ చదువుతున్న మిస్ గాయత్రి సాక్షిగా ఆమె నా గుణం చెప్పగలదు. క్షణాల్లో మిస్ గాయత్రి వచ్చి విట్నెస్ బాక్స్లో నిలబడింది. రవి గురించి నీకేం తెలుసో చెప్పమ్మా అడిగింది ప్రభ. అతను చాలా మంచి మనిషి అండి, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు. నేను నిరుపేదని, నాన్నగారు రిటైర్ అయిపోయారు, అన్నయ్యకు ఉద్యోగం లేదు. ఆ టైంలో నాకు 3 రోజులయ్యి తిండి లేదు, ఆకలితో కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళుతున్న సగం తోవలో కళ్ళు తిరిగాయి. నడిరోడ్డు మీద స్పృహ తప్పింది, అంతవరకే గుర్తుంది. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నా ఎదురుగా రవి కనిపించాడు. డాక్టర్ గారు చెప్పారు, గాయత్రి నీకు నీరసంతో స్పృహ పోయిందట, ఏం బోన్ చేయలేదా అని ఆప్యాయంగా అడిగాడు. అప్పుడు నా దీనస్థితిని బయటపెట్టాను. వెంటనే నాకు మీల్స్ తెప్పించాడు. నా తోటి విద్యార్థిని 3 రోజులుగా తిండి లేకుండా ఉంటే నేను 4 కూరలతో పులుసు పచ్చళ్లతో ఎంత తృప్తిగా భోంచేశాను పాపాత్ముణ్ణి అని విచారించాడు. ఆ ప్రేమమూర్తి దయవల్లనే అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది, మేం హాయిగా జీవించగలుగుతున్నాం. గాయత్రి రవిని స్నేహపూర్వక దృక్కులతో చూసింది. యువర్ ఆనర్, పుణ్యమూర్తి గారి క్లయింట్ మిస్ సుజాత చెప్పిన గాజు పెంకు కథనం బట్టి ఆయన రవి సుజాతని ప్రేమించాడు అని నిర్ణయించారు. అదే నిజమైతే ఈ గాయత్రిని కూడా రమేష్ ప్రేమిస్తున్నాడు అని నేను నిర్ణయించనా? అతను విద్యార్థుల నాయకుడు, కాలేజీ సెక్రటరీగా కాలేజీ విద్యార్థిని విద్యార్థుల బాధల్ని అర్థం చేసుకు తీరాలి. కాలిలో గాజు పెంకు తీసినంత మాత్రంలో తను చేసిన పాపాన్ని అతని నెత్తిన రుద్దాలని మిస్ సుజాత ఆశపడడం మర్యాద కాదు. రవి మంచితనాన్ని అలసుగా తీసుకుంది సుజాత. అతని అమాయకత్వాన్ని తనకి అనుకూలంగా వాడుకోవాలనుకుంది సుజాత. అందుకే ఎవరితోనో తన సరదా తీర్చుకుని అది బిడ్డ రూపంలో పెరిగేసరికి ఈ అమాయకుడే తండ్రి అంది. పవిత్ర ప్రేమికురాలే అయితే, అతన్నే ఆరాధిస్తున్నదైతే అతను చేసిన మోసానికి అసహించుకోవాలి గాని సిగ్గులేందాల్లా కోర్టెక్కి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతనే అని అరిచి చెప్పదు. ప్రభ కసిగా వ్యంగ్యంగా అంటుంటే రాజేంద్ర గుండె తునాతునకలైంది. రవి అతని వంక గర్వంగా చూస్తూ వ్యంగ్యంగా నవ్వుతూ కాలరెగరేశాడు. ఆనాడు తండ్రి కొడుకుల మధ్య పగరగల్చి న్యాయాన్ని పతనం చేసి వాళ్ళిద్దరినీ వేరు చేశావు. ఇప్పుడు నేను నీ భార్యకి నీ కూతురికి మధ్య అగ్నిజ్వాలలు రేపుతున్నాను. చేతనైతే వాటిని అర్పుకో, లేదా ఆ జ్వాలల్లో నువ్వే మాడి మసైపో. అప్పటికి గాని నా గుండె మంటలు చల్లారవు. రవి కళ్ళు క్రోధంతో వికృతంగా మారిపోయాయి. లాయర్ ప్రభ వాదనకి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. నోనో, దిస్ ఈజ్ టూ మచ్. సుజాత ఆవేశంగా అరిచింది. నా తల్లిలాంటి వారు మీరు. నా శీలం మీద ఇందరలో మచ్చ తీసుకురావడం స్త్రీగా మీకు ఇది ధర్మం కాదు. ఇది న్యాయానికి నిలయం, పవిత్రమైన దేవాలయం లాంటిది. ఇలాంటి చోట నిలబడి మీరు ఆ నల్లకోటు ధరించి ధర్మాన్ని వక్రగతిలో నడపకండి. న్యాయాన్ని నవ్వులు పాలు చేయకండి. ప్రేమని అపవిత్రం చేయకండి. రవిని ఆశ్రయించుకోలేకపోవడం నా బలహీనత, అందుకు కారణం అతని ప్రవర్తన. షర్టులు మార్చేంత ఈజీగా రవి ఆడపిల్లల్ని మారిస్తే నేను అతన్ని ఆశ్రయించుకునేదాన్ని. కానీ నన్ను తప్పిస్తే ఏ స్త్రీలో అయినా అతను తల్లిని చెల్లెల్ని చూస్తాడు. నా మాట నమ్మండి, రవి పవిత్ర ప్రేమికుడు. బిలీవ్ మై లార్డ్, అతను నన్ను ప్రేమించాడు. అతని నా కడుపులో పెరుగుతున్న రూపానికి తండ్రి. బిలీవ్ మీ, బిలీవ్ మీ. సుజాత రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని హృదయ విదారకంగా రోదించసాగింది. ఆ ఏడుపు వింటే ఎంతటి కఠినాత్ముడైనా కరిగిపోతాడు, ఎంతటి కర్కశుడైనా కరుణ చూపిస్తాడు. కానీ రవి హృదయం కరగలేదు, విద్యార్థుల మనసులు చలించలేదు, ప్రభ మనసు కరుణ చిలికించలేదు, కుమార్ మనసు దయ కాదు సానుభూతినైనా చూపించలేదు. అక్కడే అందరిలో సుజాతతో పాటు హృదయ వేదన అనుభవిస్తోంది రామచంద్రరావు గారు. రాజేంద్ర, ఎవరి భావాలతో సంబంధం లేనిది కాలం మాత్రమే. అది తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను సుమా అని చెప్తున్నట్లు గంటలు కొట్టింది. కేసు మరో రోజుకు వాయిదా వేయబడింది. రాజేంద్ర కూతురుతో కోర్టు హాల్ దాటి బయటకొచ్చాడు. ప్రిన్సిపాల్, డౌన్ డౌన్, రవి జిందాబాద్, న్యాయం విద్యార్థులకే, విజయం విద్యార్థులదే. కిషోర్ వాళ్ళు ఉత్సాహంగా అరుస్తున్నారు. ప్రభ, కుమార్, నీలిమ వారి మధ్యలోంచి నడిచి వెళుతున్నారు. అక్కడ కూడా రవి చాలా జాగ్రత్త పడుతున్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాజేంద్ర ప్రభకి నిజం చెప్పడానికి ప్రయత్నిస్తాడని తెలుసు. ఆమె గాని సుజాత తన కన్న కూతురని తెలుసుకుంటే ఇంత ఆవేశంగా వాదించదు.
అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫోన్లోనైనా రాజేంద్రకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ప్రభ ఇంటి ఫోన్ కనెక్షన్ కట్ చేశాడు. కోర్టులో అతను కలుసుకునే అవకాశం లేకుండా తండ్రిని, తల్లిని, చుట్టూరా స్నేహితుల్ని నియమించాడు. నిస్సహాయుడయ్యాడు రాజేంద్ర. డబ్బుకున్న విలువ ఇంకా దేనికీ లేదని గర్వపడే అతను కొన్ని లక్షలున్నా వాటితో కూతురి ప్రేమని నిరూపించలేకపోతున్నాడు. తన వద్దున్న మొత్తం డబ్బంతా ప్రేమ విలువ నిరూపించలేదని తెలిసిపోయింది అతనికి. ఎందరో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు అతను. ఓ అమాయకురాలి మరణానికి కారణమైన అతను మొట్టమొదటిసారిగా ప్రేమ నీ విలువెంతో తెలుసుకున్నాను అని అనుకున్నాడు. ఆ రోజు కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది. అందరూ జరగబోయే వాదోపవాదాల కోసం ఉత్సుకతగా చూస్తున్నారు. రవి విజేతలా నిల్చుంటే సుజాత శోకమూర్తిలా చూస్తోంది. కుమార్ గర్వంగా చూస్తూ కూర్చుంటే రాజేంద్ర సర్వం పోగొట్టుకున్నవాళ్లా కూర్చున్నాడు. ఆ ముందు రోజు రాత్రి అతను ధైర్యం చేసి ప్రభని కలవడానికి బయలుదేరాడు. కానీ దురదృష్టం అన్ని వైపుల నుంచి అతన్ని కొట్టింది. అతను చేసిన అన్యాయాలు అతన్ని తిప్పికొట్టాయి. తనే తెలివైన వాణ్ణని విర్రవీగే రాజేంద్ర తెలివితేటల్ని అంచనా వేస్తూ తెలివి ప్రదర్శిస్తూ వస్తున్న రవి ప్రభింటికి పెద్ద తాళం కప్ప పెట్టించాడు. దాన్ని చూడగానే ఆమె ఇంట్లో లేదని భావించి నిరాశతో తిరుగుముఖం పడితే అది చూసి అతను, మిగిలిన వాళ్ళు పగలబడి నవ్వుకున్నారు. అతనికి తెలిసిపోయింది తను ఓడిపోతున్నానని. ఆ ఓటమి తను ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తన చిన్నారి తల్లి జీవితాన్ని నాశనం చేస్తోంది. ఇది జ్యోతి తనకిచ్చిన శాపమా? ప్రేమ పేరుతో, అందం ఆసరాతో ఎందరో కన్నెపిల్లల హృదయాల్ని, శీలాన్ని బలుగొన్నాడు. వాళ్ల ఉసిర తన బిడ్డకు తగిలింది. అతను ఆవేదనగా గుండె నిమురుకున్నాడు. ప్రభ వాదన తీవ్రంగా సాగిపోతోంది. పుణ్యమూర్తి గారి వాదన ఎందుకో కొరగాకుండా పోయింది. యువరానర్, ఈ సుజాతలో నీతి లేదు, నిజాయితీ లేదు. ఈ అమ్మాయి అందరితో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది, విచ్చలవిడిగా తిరుగుతుంది. ఏ వ్యక్తితోనో ఆవేశానికి లోనైంది. అవసరం తీరిపోగానే అతను ఈ సుజాతకి గుడ్బై కొట్టేశాడు. ఈ అమ్మాయి తను చేసిన తప్పుని ఎవరి మీద రొద్దాలా అని చూసింది. మొదట కిషోర్కి వెయ్యాలని చూసింది, కానీ అతను లొంగలేదు. అబద్ధం, సుజాత కీచుగారిచింది. ఆమె వదనం నెత్తురు చుక్కలేనంత తెల్లగా పాలిపోయింది. ఎర్రగా చూసింది ప్రభ. నాకు తెలుసు నువ్వు అబద్ధం అంటావని. దాన్ని మీ లాయర్ గారు అవునని సమర్థిస్తారని. అందుకే అమాయకుడైన రవిని కాపాడడానికి సరైన సాక్ష్యాలు సిద్ధం చేశాను. ప్రభ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోలో ఉన్నది సుజాత, కిషోర్. సుజాత ఆ ఫోటో వంక కత్తిపోటు తిన్నదానిలా చూసింది. ఆ ఫోటో నెల రోజుల కిందట రవికి ఇచ్చింది. నీ ఫోటో నాకు కావాలి సుజా, కాదనకుండా రేపు తీసుకొచ్చి ఇవ్వాలి అన్నాడు ముద్దుగా ముఖం పెట్టి. ఆ ఫోటోని అతనెంతో అపురూపంగా దాచుకుంటాడని ఇచ్చినప్పుడు అనుకుంది. కానీ ఇప్పుడు తెలుస్తోంది అది కిషోర్ ఫోటోతో జత చేసి తనని అపవిత్రురాలిగా నిలబెట్టడానికి ఉపయోగించబడిందని. రాజేంద్ర, పుణ్యమూర్తి గారు పాలిపోయిన వదనాలతో చూసుకున్నారు. ఇద్దరు చూపుల్లో భావం ఒకటే, రవి తమపై పగ తీర్చుకుంటున్నాడా అని. ప్రభ కిషోర్ని రెట్టించిన ఉత్సాహంతో ప్రశ్నిస్తోంది. ఈ ఫోటో నువ్వు సుజాత ఎలా తీయించుకున్నారు? ఆ మధ్య మేమంతా పిక్నిక్ వెళ్ళామండి. అప్పుడు మా ఫ్రెండ్ గిరిధర్ కెమెరా తీసుకొచ్చాడు. అప్పుడే సుజాత ఇద్దరం కలిసి ఫోటో తీయించుకుందాం కిషోర్ అంది. నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా సుజాత వినిపించుకోలేదు. బలవంతంగా నా పక్కన నిలబడి గిరిచేత కెమెరా క్లిక్ అనిపించింది. ఆ తర్వాత వాడు ఇంటికొచ్చి ఈ ఫోటో తెచ్చిచ్చాడు. దాన్ని కేర్లెస్గా బీరువాలో పడేశాను. అయితే పాపం రవి సుజాత వలలో ఇరుక్కుపోవడంతో నా మిత్రుని కాపాడుకునేందుకు దీన్ని పైకి తీయాల్సి వచ్చింది. అంతేకాదు, ఇదంతా జరగకముందు ఓ రోజు సుజాత మా ఇంటికి వచ్చింది. అతను ఓ క్షణం ఆగి సుజాత వైపు చూశాడు. మతిపోయిందాలా చూస్తుందామే. అతను వెంటనే తల తిప్పేసుకున్నాడు. సుజాత మీ ఇంటికి వచ్చిందా? ఎందుకు? ప్రభ ప్రశ్నించింది. మొదట నన్ను చూడడానికి వచ్చానంది. ఓ 5 నిమిషాలు మాట్లాడింది. మా చెల్లై కాఫీ తెచ్చిచ్చింది. వచ్చింది ఎవరో కాదు, ప్రిన్సిపాల్ గారి అమ్మాయి కదా. అమ్మ స్వీట్స్ తెప్పించి పెట్టింది. కాఫీ తాగి స్వీట్స్ తిన్నాక తోటలో కూర్చుని మాట్లాడుకుందాం రండి కిషోర్ అంది. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా మర్యాద కోసం ఆమెతో కలిసి తోటలో కూర్చున్నాను. కిషోర్ మిమ్మల్ని మాట్లాడగనా అంది హఠాత్తుగా. అడుగు సుజా అన్నాను నేను. ఉన్నట్లుండి ఓ అమ్మాయి మీ దగ్గరికి వచ్చి నేను తల్లిని కాబోతున్నాను, అందుకు నువ్వే బాధ్యుడివి అంటే ఏం చేస్తావు? ఒళ్ళు మండింది నాకు. నేనేం రవిగాళ్ల అమాయకుణ్ణి కాను. ఆ మాటే కోపంగా అన్నాను.
అలా గని జరిగితే చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టి మెడపట్టి గెంటేస్తాను. రవి అమాయకుడా? ఆశగా అడిగింది సుజాత. పరమ అమాయకుడు, వెధవ. ఈ మధ్య మా ప్రసాద్ ఇలాంటి జోక్ వేస్తే వాడేమన్నాడో తెలుసా సుజా అని నవ్వుతూ చెప్పాను. ఏమన్నాడు రవి? ఏ అమ్మాయినా అలా గాని ప్రశ్నిస్తే నిజంగానే బెదిరిపోయి నేనే ఒప్పుకుంటాడట అని చెప్పాను. ఈ సంఘటన జరిగిన తర్వాతే సుజాత రవితో కల్పించుకుని మాట్లాడేది, వాడి వెంట వెంట తిరిగి వాడి తత్వానికి కనిపెడుతుండేది. కిషోర్ చెప్పడం ఆపి ప్రభ ముఖంలోకి చూశాడు. ప్రభ వదనం విజయగర్వంతో వెలిగిపోతోంది. ఆనాటి ఆమె వాదనకి న్యాయమూర్తిగారే నోరు తెరిచేశారు. యువర్ ఆనర్, ఇప్పటికైనా కేసు విపులంగా అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. ఈ సుజాత ప్రేమికురాలు కాదు, కాముకురాలు, విలాసవతి, ఎవరి వలనో గర్భవతి అయింది. ఆ వ్యక్తి ఈమెను తిరస్కరించాడు. నిండుతున్న నెలలు దాచుకోలేదు. ఆ నెలల నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన బిడ్డకి తండ్రిని తీసుకురాలేదు. అందుకే బాగా ఆలోచించి మంచి పథకం వేసింది. ఆ పథకం ముందు కిషోర్ మీద ప్రయోగించాలని చూసింది. అయితే అతను దాన్ని సాగనివ్వడని అతడి మాటల ద్వారానే తెలుసుకుంది. అప్పుడే కిషోర్ రవి అమాయకత్వాన్ని బయటపెట్టాడు. ఆమె తను చేసిన పాపాన్ని పంచడానికి సరైన వ్యక్తి రవి అనుకుంది. అందుకే కాలేజీలో అందరి ముందు అతని కాలర్ పట్టుకుని నువ్వే నా కడుపులో బిడ్డకు తండ్రివి అంది. ఒకటి రెండు సాక్ష్యాల్ని చూపించి అతను తనని ప్రేమించాడు అంది. ఆ ప్రేమతోనే తనని వంచాడని చెప్పుకుంటోంది. రవి పిరికివాళ్ల తప్పు చేయకపోయినా చేశానని ఒప్పుకునేవాడే. అయితే అతని స్నేహితులు, తల్లి, తండ్రి, తోటి విద్యార్థినులు అతన్ని రక్షించుకునేందుకు తాపత్రయపడ్డారు. నువ్వు కోర్టులో ధైర్యంగా జరిగిన ప్రతి విషయాన్ని చెప్పు అంటే నాకు భయంగా ఉంది లాయర్ గారు అన్నాడు ఆ అమాయకుడు. అలాంటి వాణ్ణి తేలిగ్గా లొంగదీసుకోవచ్చునని సుజాత ఆశపడింది. పాపం లాయర్ పుణ్యమూర్తి గారు, తన క్లయింట్ విజయం సాధించాలని రవిని అపరాధిగా కోర్టు ముందు నిలబెట్టడానికి నానా తాపత్రయాలు పడ్డారు. కానీ ప్రభ పుణ్యమూర్తి గారి వదనంలోకి చూసింది. వ్యంగ్యంగా నవ్వింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. రవి మిత్రులు స్నేహితుడిని కాపాడుకున్నారు. కాబట్టి యువర్ ఆనర్, ఈ రవి నిర్దోషి. ఇతనికి సుజాతకి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం స్పష్టంగా నిరూపణ అయింది. దయచేసి రవికి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రభ వాదన పూర్తవుతుండగానే విద్యార్థుల చప్పట్లతో, ఈలలతో ఆ ప్రదేశం దద్దరిల్లిపోయింది. న్యాయమూర్తి గారి తీర్పు 6వ తారీఖు నాటికి వాయిదా వేశారు. పుణ్యమూర్తి గారి శిరస్సు భూమిలోకి కుంగిపోయింది. ఆయనకి తను ఓడిపోయిననే బాధ కన్నా న్యాయాన్ని నిలబెట్టలేకపోయిననే బాధ అధికమైంది. సుజాతని కాపాడలేకపోయానే అన్న వేదన ఎక్కువైంది. సారీ రాజేంద్ర, అప్పుడు అన్యాయాన్ని కాపాడగలిగానే కానీ ఇప్పుడు న్యాయాన్ని రక్షించలేకపోయాను. అప్పుడు నేను నీ భార్య మీద విజయాన్ని సాధించాను. ఇప్పుడు ఆవిడ నా మీద విజయాన్ని సాధించింది. ఈ రెండు విజయాల మధ్య రెండు నిండు జీవితాలు నాశనమైపోయాయి. నో, రాజేంద్ర కంపించిపోయాడు. నా బంగారు తల్లి నాశనం కావడం నేను భరించలేను. పుణ్యమూర్తి గారు, నేను చేసిన నేరాలకి అది శిక్ష అనుభవించడం నేను సహించలేను. అతను జేబులోంచి ఓ చీటీ తీసి ఆయన చేతికి అందిస్తూ, దీన్ని ఎలాగైనా ప్రభకి అందజేయండి అన్నాడు. ఆయన చిన్నగా నిట్టూర్చారు. వెళ్ళి ప్రభని కలిశారు. ఏంటిలా దయచేశారు? ప్రభ ఏగతాళిగా చూసింది. కొంపదీసి మీ క్లయింట్ ఇచ్చిన లక్షల్లో కొన్ని నాకిచ్చి కేసుని రూపుమాపాలనుకుంటున్నారా? ఆ క్లయింట్ ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు ప్రభ. ఇదిగో దీన్ని చూడు. ఆయన రాజేంద్ర ఇచ్చిన కాగితాన్ని ఆమెకు అందించి ముందుకు కదిలారు. విజయం విద్యార్థులదే, న్యాయం విద్యార్థులకే. విద్యార్థులు బయట అరుస్తున్నారు. వారి మధ్య కుమార్, ప్రభ, నీలిమ గర్వంగా నడుస్తున్నారు. రవి జిందాబాద్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్. రవిని తమ భుజాల మీదకి ఎత్తేస్తూ కేకలు పెడుతున్నారు కిషోర్ వాళ్ళు. రాజేంద్ర కారు ఆ ప్రాంతం నుంచి ఎప్పుడో కదిలిపోయింది. కూతుర్ని తీసుకుని కారు ఎక్కుతుండగా రవి వారి వద్దకొచ్చాడు. రాజేంద్ర స్టీరింగ్ ముందున్నాడు. రవిని చూడగానే స్టీరింగ్ మీదున్న చేతిని డోరుపై వేయబోయాడు. డోరు తెరచి నా కళ్ళ మీద పడ్డానికి ప్రయత్నించకు. నీతో చిన్న మాట చెప్పడానికి వచ్చాను. పాఠాలు చెప్పే నీకు గుణపాఠానికి అర్థం తెలిసే ఉండాలి. అర్థం తెలిస్తే ఇది నీకు గుణపాఠం. దీన్ని ఏమంటారో తెలుసా? టిట్ ఫర్ ట్యాట్. ఆ మాట చెప్పి వెనక్కి వచ్చేశాడు. ప్రభ, కుమార్ మాట్లాడుకుంటున్నారు. నీలిమ వారి సంభాషణలు వింటూ నడుస్తోంది. పుణ్యమూర్తి గారు నిర్లిప్తంగా అడుగులు వేస్తున్నారు. విజయం విద్యార్థులకే, అపజయం అనుభవస్తుడైన లాయర్కే. విద్యార్థుల ముందు తల వంచిన ఆ లాయర్ దుస్తులు సుద్దదండగా. యువతరంతో సవాల్ చేసి చిత్తుగా ఓడిపోయిన ఓ లాయరు నిన్ను చూస్తే జాలేస్తోంది. విద్యార్థులంతా ఆయన చుట్టూ మూగిపోయి చప్పట్లు కొడుతున్నారు, ఈలలు వేస్తున్నారు.
లాయర్ పుణ్యమూర్తి, ఎలా ఉంది నా దెబ్బ? రవి పొగరుగా తలగరేస్తూ నవ్వాడు. పగలబడి నవ్వుతున్నాడు. నీకు గుర్తుందా, 20 ఏళ్ల కిందట అమాయకురాలైన అక్క జ్యోతి మరణాన్ని 50 లక్షలతో దాచిపెట్టావు. డబ్బు కోసం కక్కుర్తిపడి నా తండ్రిని కట్టుబట్టలతో ఇంట్లోంచి గెంటేశావు. దేవతలాంటి ప్రభగారిని నీ విజయం కోసం అందరి ముందు అశ్లీలవతిగా నిలబెట్టావు. గుర్తొచ్చిందా? నా అక్కకి ఆత్మశాంతిని నేను చేకూర్చాను. నా తండ్రి విజయాన్ని నేను సాధించాను. నీ క్లయింట్ని అపవిత్రురాలుగా నిలబెట్టాను. మీకు బలం ఉండొచ్చు, కానీ పుణ్యమూర్తి గారు, ఎదుటి మనిషి సత్తా ఎలాంటిదో చూసుకుని మరీ పోటీ చేయాలి. మేం కుర్రకారం కదూ, మాలాంటి వాళ్ళం మీ మీద విజయాన్ని సాధించలేం కదూ. మా యువతరం వానర సైన్యమా? ఇప్పుడైనా విద్యార్థులంటే ఎవరు అర్థమైందా? యువశక్తి ఎటువంటిదో బోధపడిందా? ఒక్కో విద్యార్థి ఒక్కో శక్తి. ఒక్కో యువకుడు కన్నెర చేశాడంటే ప్రళయ రుద్రుడు. ఇందరు విద్యార్థులు పిడికిళ్ళు బిగిస్తే, ఇందరు విద్యార్థులు ప్రళయ రుద్రులుగా మారితే దేశంలో విజృంభిస్తున్న నీలాంటి ఆ రాజేంద్ర రామచంద్రరావు లాంటి దుష్టశక్తుల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే, ఇప్పటికైనా ఓటమిని అంగీకరిస్తే, ఇప్పటికైనా మీ పాపాలు బద్దలయ్యాయి అనిపిస్తే, ఎప్పటికైనా విద్యార్థులు అన్యాయాన్ని సహించలేరని న్యాయాన్ని నిలబెట్టగలరని తెలిస్తే, ఒక్కసారి మా అక్కయ్య సమాధి ముందు నువ్వు ఆ న్యాయమూర్తి ఆ ప్రిన్సిపాల్ క్షమాభిక్ష వేడుకోండి. పుణ్యమూర్తి, ఆనాడు కోర్టు ఇవ్వని తీర్పు ఇన్నేళ్ల తర్వాత మేమిస్తున్నాం. న్యాయపీఠం ముందు కూర్చుని పవిత్రమైన దేవాలయం లాంటి కోర్టులో ప్రభగారికి నా తండ్రికి అక్రమ సంబంధం ఉందన్న ఆ న్యాయమూర్తి రామచంద్రరావు తన వృత్తికే తీరని ద్రోహం తలపెట్టాడు. అందుకు శిక్ష విధించుకోమన్నామని చెప్పు. విద్యార్థుల్ని సన్మార్గంలో నడిపించాల్సిన లెక్చరర్, తను ఒక ఆడదాని గర్భం చించుకు పుట్టిన లెక్చరర్, తను ఒక ఆడపిల్లకి తండ్రి అయిన లెక్చరర్, ప్రేమ విలువ ప్రాణం ఖరీదంతా అని చెప్పి ఒక అమాయకురాలి నిండు 100 ఏళ్ల జీవితాన్ని చితిపాలు చేసినందుకు శిక్ష నేనే విధించాను. ఎలా అంటే, వాడి కూతుర్ని సంఘంలో అపవిత్రురాలుగా నిలబెట్టాను. రేపు బాహ్య ప్రపంచంలోకి వచ్చే ఆమె బిడ్డకి తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యపు స్థితిని కలిగించాను. నాచే వంచింపబడిన కూతుర్ని కళ్ళ ముందుంచుకుని జీవితాంతం కుమిలిపోవడమే ఆ రాజేంద్రకి సరైన శిక్ష. ఇంకా నీ శిక్ష ఏంటో తెలుసా? రవికళ్ళు చెంతనిప్పులయ్యాయి. ఆ కోర్టు తీసిపారే. దేశాన్ని కాపాడవలసింది చట్టం. దేశంలో విద్రోహక చర్యల్ని అరికట్టాల్సింది చట్టం. అన్యాయాన్ని ఖండించి అక్రమాల్ని ఆపుజేసి న్యాయాన్ని నిలబెట్టి శాంతి భద్రతల్ని కాపాడవలసింది చట్టం. కన్నెపిల్లలకి అన్యాయాలు జరగకుండా అవమానాలకి గురికాకుండా చూడాల్సింది చట్టం. అటువంటి చట్టంలో ఓ న్యాయవాదివైన నువ్వు పచ్చనోట్లు పుచ్చుకొని 10 అంతస్తులు లేపుకుని చట్టం కళ్ళు కప్పి ధర్మం కాళ్ళు నరికి అధర్మాన్ని నిలబెట్టి నీ హక్కుల్ని పోగొట్టుకున్నావు. ఈ పవిత్రమైన దేవాలయంలో కడుగుపెట్టే అర్హతని కోల్పోయావు. విప్పకోటు! రవి గర్జనలకి ఆయన నిర్లిప్తంగా చూశారు. నిజమే రవి, నీ తండ్రి ముందు ఒప్పుకోలేని నిజాన్ని నీ ముందు ఒప్పుకుంటా. నేను చేసిన పాపాలకి శిక్షగా ఈ వృత్తినే వదులుకుంటున్నాను. పుణ్యమూర్తి గారు తన కోటు తీశారు. రవి ఆ కోటుని అందుకున్నాడు. జేబులోంచి లైటర్ తీసి వెలిగించాడు. అపవిత్రమైన ఈ కోటుని అగ్నికి ఆహుతి చేసి న్యాయానికి నువ్వు చేసిన అన్యాయానికి శిక్ష వేస్తాను. 20 ఏళ్లుగా నీలాంటి చట్టద్రోహి ఈ ఆలయంలో అడుగుపెట్టి అపవిత్రం చేస్తున్నందుకు దీన్ని భస్మం చేసి పవిత్రతని కాపాడతాను. ప్రభని కారెక్కించి కొడుకు కోసం వెనక్కి తిరిగాడు. రవి కోటు ముట్టించబోతున్నాడు. ఆ దృశ్యం నీలిమ గుండెల్ని దడదళ్లాడించింది. ఏమండి, వాడు చేస్తున్న దారుణాన్ని ఆపండి, వెళ్ళండి. ఆమె ఆవేదనగా అరిచింది. కుమారు ఒక్క పరుగును వెళ్ళాడు. అతన్ని చూడగానే ప్రతి విద్యార్థి దారిచ్చేశాడు. రవి! కుమారు కొడుకు చేతిలో కోటు అందుకున్నాడు. బాస్టర్డ్! అతను గాలిలోకి చేతిని లేపి బలంగా కొడుకు చెంప మీద కొట్టాడు. డాడీ! రవి ఉక్రోషంగా చూశాడు. ఈడియట్! ఆయన ఎవరనుకుంటున్నావురా? నాకు జన్మనిచ్చిన తండ్రి, నా కన్నతండ్రిని అవమానపరుస్తావా? కుమార్ అగ్నిహోత్రుల్లా చూశాడు. నువ్వు చేసిన వెదవపనికి ఆయన క్షమార్పణ కోరుకో. బాబు కుమార్! పుణ్యమూర్తి గారు ఆర్తిగా పిలిచారు. నాన్నగారు, మీలో మార్పు రావాలని ఆశించేనే గాని మీ వృత్తిని అవమానపరచాలని ఏనాడు అనుకోలేదు. వాడి తరపున నేను క్షమార్పణ కోరుకుంటున్నాను. డాడీ! రవి ఆవేశంగా పిలిచాడు. ఆయన నన్ను క్షమించాల్సినంత తప్పు నేనేం చేయలేదు. ఈ రవి ఎవరికీ తల వంచడని మాత్రం ఆయనకి స్పష్టంగా చెప్పండి. రక్త సంబంధం అడ్డుపెట్టుకుని దాని ద్వారా ఏదో సాధిద్దామని ఆశపడుతున్నారు. కానీ అలా జరగడం కల డాడీ. రవి తండ్రి ముఖంలోకి చూశాడు. మీకు నా మీద ప్రేముందా? రవి తెల్లబోయాడు కుమార్. చెప్పండి డాడీ, నేనంటే ఇష్టమేనా? రవి, నేను మీ అమ్మ బ్రతుకుతుందే నీకోసం. అయితే ప్లీజ్ గో బ్యాక్ ఫాదర్,
దయచేసి వెళ్ళిపోండి. కుమార్ తండ్రి ముఖంలోకి ఓసారి చూసి చిన్నగా నిట్టూరిచాడు. నేను నీ మాటకు విలువిస్తాను, కానీ మైసాన్, ఆయన కోర్టుని అవమానించనని మాటి. ఓకే డాడీ, ఆయన్ని కానీ ఆయన కోర్టుని కానీ నేనేం చేయను. ఆయనే తనకి తనేం చేసుకోవాలో అదే చేసుకుంటాడు. కుమార్ భార్య భుజం మీద చేతిని వేసి వెనుతిరిగాడు. కారు దగ్గరికి నడిచి వెళ్ళి డోర్ తెరిచాడు. రవి ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదండి. విద్యార్థుల విజయం న్యాయమైందేనా? రవి రవి నిజంగానే ఏ పాపం ఎరుగడా? నీలిమ ప్రశ్నలకి కుమార్ అంతరంగం ఉలిక్కిపడింది. అతను అయోమయంగా భార్య వంక చూశాడు. నీకు ఈ సంశయాలు దేనికొచ్చాయి నీలు? ఏమోనండి, ఆ సుజాత వదనం చూస్తుంటే నాకు ఆమె అపవిత్రురాలు కాదనిపిస్తోంది. ఆమె కళ్ళల్లో మన రవి పట్ల ఆరాధన స్పష్టంగా కనిపిస్తోంది. అదే నిజమైతే ఆ అమ్మాయిని మోసగించాల్సిన అవసరం వీడికేమొచ్చింది నీలు? రవి నా రక్తం పంచుకు పుట్టకపోయినా ఒక పవిత్ర ప్రేమికురాలి రక్తం పంచుకు పుట్టాడు. నా భావాలతో, నా ఆశయాలతో, నా నీతి నియమాలతో వాణ్ణి పెంచి పెద్ద చేశాను. నో నీలు, నా రవి నా ఆశయాలకి విరుద్ధంగా ఏనాడు అడుగు వేయడు, ఆ నమ్మకం నాకుంది. కుమార్ భార్య మాటల్ని కొట్టిపారేసి కారిక్కాడు. రవి పుణ్యమూర్తి గారిని వెటకారంగా చూశాడు. అర్థమైందా, తండ్రి కొడుకుల బంధం ఎంత గొప్పదో. 50 లక్షల కోసం కొడుకుని కట్టుబట్టలతో ఇంట్లోంచి తరిమేసిన నీకు ఆ బంధం విలువేం తెలుస్తుందిలే. నీ విజయం కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం కొడుక్కి చివరిలో మిగిలిన ఒకే ఒక్క సాక్ష్యాన్ని కాల్చి బూడిద చేసిన నీకు తండ్రి కొడుకుల అనుబంధం గురించి విలువేం తెలుస్తుందిలే. నువ్వే గాని ఆనాడు న్యాయం సరసన నిలబడుంటే, నీ కొడుకుతో చేయి కలిపి రాజేంద్ర పాపాలని కోర్టుకు వెల్లడి చేసుంటే నేను ఈనాడు నర్రూప రాక్షసుడిలా మారి ఉండేవాణ్ణి కాను. నన్ను ఇలా మార్చింది మీ మీద పగ, మిమ్మల్నందరినీ ఇలా పతనం చేసింది నా ప్రతీకారం. వెళ్ళు, రేపటి నుంచి ఈ కోర్టు ఆవరణలోకి అడుగు పెట్టక. అతను అసహ్యంగా చూశాడు. పుణ్యమూర్తి గారి అడుగులు మెల్లగా కదిలాయి. ఆయనకి తను ఎక్కడో అగాధంలోకి జారిపోతున్నట్లయింది. భగవాన్, ఆయన చూపు అనంత ఆకాశంలోకి మరలింది.